నమస్కారం, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామవారిపాడుకు పండగొచ్చింది. 5,40,00,000తో వంతెన నిర్మాణం మే 28 నాటికి పూర్తి. శంకుస్థాపన చేసిన మంత్రులు యనమల, దేవినేని. రానున్న ఎన్నికల్లో నగరంలో టీడీపీ జెండా మాత్రమే ఎగరాలి. టీడీపీ శ్రేణులకు టీడీపీ కార్యదర్శి గన్నే పిలుపు. సమాజంలో మార్పునకు ఖురాన్ దోహదం. ఖురాన్ పోటీలకు హాజరైన చిన్నారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడ రూరల్ రామవారిపాడులో రైవేస్ కాల్వపై వంతెన నిర్మాణానికి తొలుత సకల మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలను చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు రామవారిపాడు సర్పంచ్ పీకా లక్ష్మీకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామకృష్ణుడు మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే వంతెన నిర్మాణం రైవేస్ కాల్వపై 5.40 కోట్ల వ్యయంతో చేపట్టడం ఆనందదాయకమన్నారు. రాష్ట్రంలో 25,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. విజయవాడ నగరం రాష్ట్రానికి రాజధానిగా మారిన సందర్భంలో స్థానికంగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి 5,000 కోట్లతో చేపడుతున్నామన్నారు. రామవారిపాడు ప్రజలను చూస్తే వారిలో ఈ వంతెన నిర్మాణం కోరిక ఎంత బలంగా ఉందో తెలుస్తుందని, ఈ వంతెన నిర్మాణానికి ఈ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కృషి ఎనలేనిదని కొనియాడారు. రైవేస్ కాలువతో పాటు బ్రహ్మలింగం చెరువుకు 12 కోట్లను కేటాయించి అభివృద్ధి పరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం మంత్రి ఉమా మాట్లాడుతూ, రామవారిపాడుకి ఒక పండుగ వాతావరణం వచ్చిందని, 15 ఫిబ్రవరి శంకుస్థాపన చేసిన వంతెన నిర్మాణాన్ని దివంగత ఎన్టీ రామారావు జయంతి నాడు ప్రారంభించి ఆయన పేరు మీదుగా నామకరణం చేస్తామన్నారు. రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా రామవారిపాడు వంతెన నిర్మాణాన్ని పటిష్టంగా నిర్మిస్తామన్నారు. ఉమా చాలా బాగా చెప్పాడు కబుర్లు. మీ అందరి చేత చప్పట్లు కొట్టించాడు. మీకు తెలుసు కదా, చప్పట్లకి డబ్బులు రాలవు. అందుచేత అంటే నాకు అందుకనే ప్రైవేటు ఎవరైనా పిలిస్తే మీటింగ్లకు వెళ్ళటానికి భయం. ఆర్థిక మంత్రి గారు అంటే వెనకాల కారులో డబ్బులు వేసుకొచ్చారేమో అనుకుంటారు అందరిని. డబ్బు కాదు, ఇప్పుడు దాదాపు 25,000 కోట్ల రూపాయల లోటు ఉంది మాకు. దాదాపు అంతా కూడా అప్పు చేస్తున్నాం. అంచేత అయినప్పటికీ కూడా మేమంతా విజయవాడలో ఉండాలి కదా. విజయవాడలో ఉండి కార్యక్రమాలు చేయాలంటే కృష్ణా జిల్లా వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టాలి, లేకపోతే బెదిరిస్తారు మధ్య మధ్యలో వచ్చి. అంచేత ఇటు ఉమా కూడా చాలా పనులు చేయించుకున్నాడు. చింతలపూడి దాదాపు 15,500 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా అతని నియోజకవర్గంలో నీరు పారేటువంటి పథకాన్ని 5,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు చాలా అభిమానంతో అవన్నీ కూడా శాంక్షన్ చేశారు. సరే, వంశీ అంటే బాగా నాకు క్లోజ్, చాలా మంచి మనిషి. కళ్ళేరు చేస్తే పనులు చేయవలసినటువంటి బాధ్యత ఉంది మా అందరి మీద కూడా. నిజేతంటే అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాలి మేము. అదేవిధంగా రావాలంటే ఈస్ట్ గోదావరి నుంచి అతను ఊరి మేయించే రావాలి. అంచేత ఎందుకు తగు అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ చేస్తే కనీసం పూలదండా వేస్తాడు, బొక్కే అయినా ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ కూడా చేశాం. ఈ కార్యక్రమానికి వంశీ వచ్చినప్పుడు నిజానికి ఇంత పెద్ద కార్యక్రమం ఉంటుందని అనుకోలేదు. నేను ముందే చెప్పాను, ఏదో సింపుల్గా పెట్టుకో, నేను వస్తానులే, మంత్రి గారు వస్తారు, కోపరికాయ కొట్టి వెళ్ళిపోతాంలే అన్న. తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో బలమైన పునాది అని చెప్పడానికి నిదర్శనమే కృష్ణలంక నాయకులు, కార్యకర్తలు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్ తెలిపారు. ఆదివారం 15 డివిజన్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని గన్నె ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 15 డివిజన్లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కార్పొరేట్ కార్యాలయం కావాలని ఆకాంక్షించారు. దళితులను అన్ని విధాలా ఆదుకునేది ఒక్క తెలుగుదేశం పార్టీ అయినని, వారికి పెద్దపేట వేసేది కూడా తమ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. అనంతరం గన్నె ప్రసాద్ ను తెలుగు తమ్ముళ్లు శాల్వాతో ఘనంగా సత్కరించి సీఎం చంద్రబాబు ఆశస్సులతో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఇస్త్రం దానియాలు, మైనార్టీ అర్బన్ ఉపాధ్యక్షులు షేక్ ఖాదర్వలి, బీసీ సెల్ అధికార ప్రతినిధి కోడూరు రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ముకర వెంకటరమణ, అర్బన్ కార్యదర్శి మైలమూరి పీరుబాబు, అర్బన్ కార్యనిర్వాహక కార్యదర్శులు ముక్కు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మరి ఏదైతే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో మరి మనం విజయం తగ్గించుకోలేకపోయినప్పటికీ కూడా మరి ఆ రోజు నుంచి కూడా ఇవాళ వరకు కూడా మరి డివిజన్ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడు డానియల్ కాడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు డివిజన్ ప్రముఖులు అందరూ కూడా మరి ఏ డివిజన్ లో కూడా జరగనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలులో కానీ ఎమ్మెల్యే గారు చేసేటటువంటి వ్యక్తిగతంగా చేసేటువంటి సహాయ కార్యక్రమాల్లో కానీ అలాగే పార్టీ ఏ పిలిపించినా కూడా మరి ఆ పై పిలుపుని అందుకొని ఒక విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళన్నింటిలో కూడా అత్యంత వ్యయ ప్రయాసాలు పోల్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి డివిజన్ కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఇవాళ మరి మీరందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడికి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఈ కార్యాలయం ప్రారంభమవుతున్న తర్వాత కూడా మీ సేవలు ఇంకా మరింత ఉధృతిగా, ఎందుకంటే గతంలో హైవే మీద ఉండేది, ఇప్పుడు ఇంకా ప్రజలకు చేరుబాటులోకి వచ్చారు. ముఖ్యంగా మన డివిజన్లో ఈ రాణి గారి తోటలో బట్టి నుంచి కూడా మరి చేతి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మిక రంగం, అసంఘటిత కార్మిక రంగం కార్మికులందరూ కూడా వాళ్ళందరికీ కూడా మరింతగా మన పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా అందుబాటులో తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి న్యాయం జరిగేలాగా, ఎక్కడ ఏ కుటుంబంలో ఏ నిరుపేద కుటుంబంలో కూడా బాధలు లేకుండా రోజు వాళ్ళు శుభ్రంగా భోజనం చేసి పిల్ల పాపలందరూ చదువుకునేలాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ అమలయ్యేలాగా సక్రమంగా ప్రతి అర్హుడికి కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా మీరందరూ పాటుపడాలని, ఈ కార్యాలయం భవిష్యత్తులో మళ్ళీ కార్పొరేటర్ కార్యాలయంగా కూడా చూడాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ మరి ఇవాళ నుంచి కూడా మీరు అందరూ మరి దాదాపు ఇంకా సంవత్సరంలోనే వస్తున్నాము, ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. సమాజంలో మార్పునకు పవిత్ర గ్రంథం ఖురాన్ దోహదం చేస్తుందని రాష్ట్ర ముస్లిం యునైటెడ్ ఫోరం చైర్మన్ దావూద్ మహమ్మద్ తెలిపారు. 5వ ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలు ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ హాల్లో ఆదివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు చెందిన ముస్లిం హిందూ చిన్నారులు పోటీలకు హాజరయ్యారు. సుమారు 800 మంది చిన్నారులు వారితో పాటు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొని ఖురాన్ కంఠస్థ పోటీలను ఆసక్తిగా తెలిగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దావూద్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పిల్లలు చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని సన్మార్గంలో నడిపించడానికి ఖురాన్ దైవ గ్రంథంపై శ్రద్ధ ఆసక్తి పెంచడానికి పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు. ఏటీఏ అధ్యక్షుడు రాజనాల వెంకట రామారావు మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు చెందిన 3, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 1, నెల్లూరు జిల్లాకు చెందిన 1 ప్రతిభ కనబరిచారన్నారు. 3-4 సంవత్సరాలలోపు గ్రూప్ ఏలో కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన అబ్దుల్ అహ్మద్ మొదటి బహుమతి సాధించారు. 5-6 సంవత్సరాలు గ్రూప్ బిలో కృష్ణా జిల్లాకు చెందిన హీనా ఇస్మా ప్రథమ స్థానం, 7-9 సంవత్సరాలు సి గ్రూప్లో నెల్లూరుకు చెందిన బుష్రా సుఖూన్, 10-12 సంవత్సరాల విభాగంలో విజయవాడ లబీపేటకు చెందిన అఫ్రయిన్ హార్మయిన్, 12-19 సంవత్సరాలు గ్రూప్ డికి చెందిన నాగకుమారి మొదటి స్థానంలో నిలిచారని నిర్వాహకులు వెల్లడించారు. దేవుడు అనుగ్రహం వల్ల ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో చెడులు బాగా ఎక్కువైపోతున్నాయి. మునుపు సమాజంలో మనం యువకులే చెడిపోతున్నారు అని మనం అనేవాళ్ళమే, కానీ ఇప్పుడు యువకులు కాకుండా చిన్నపిల్లలే చెడిపోతున్నారు. కాబట్టి మేము చిన్నపిల్లలు ఈ చెడుని నిర్మూల్చడానికి, ఈ చిన్నపిల్లలు చెడులతో దూరం ఉండడానికి మేము ఖురాన్ దేవగ్రంథ పారాయణం మొదలుపెట్టాము. ఎందుకంటే పిల్లలు బాగుపడాలంటే మనం కొట్టి తిట్టి లేదా ఒక రూమ్లో కట్టేసి వాళ్ళని మనం చెడుల్ని మనం కాపాడి మంచి వైపు రానివ్వలేము. కానీ దైవ గ్రంథం, దైవ భీతి, దయ దేవుడితో భయం పిల్లల్లో వచ్చేస్తే మాత్రం పిల్లలు
పెద్ద అయిన తర్వాత కూడా వీళ్ళు ఒక భయం ఒక భక్తి అని ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న యూట్యూబ్ కానీ మన ఇంటర్నెట్ కానీ ఎన్నెన్నో చెడులు బాగా పిల్లల్లో వ్యాపిస్తున్నాయి. కాబట్టి ఈ చెడును నిర్మోచించడానికి మేము ఈ దైవగ్రంథ ఖురాన్ కంఠస్థ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల ఇప్పటివరకు 40,000 దాకా పిల్లలు దీంట్లో పాల్గొన్నారు. మేము 150 గ్రామాల వరకు మేము వెళ్ళగలిగాము. ఇట్లాగా అప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలో మన పని జరుగుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే వచ్చే సంవత్సరం ఇంకొక 2 జిల్లాలను కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలని మేము ఆశిస్తున్నాం. రాష్ట్రంలో పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ఎజెండా అని, పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. ఎందువు డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో డివిజన్లోని 5 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 281,370 చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు 8 కోట్లకు పైగా ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు పాలడుగు దుర్గాప్రసాద్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ముమ్మరేణి ప్రసాద్, చలసాని రమణ, గద్దె రమేష్, కిలారు చంద్రశేఖర్, గళ్ళ రవి, ఫజ్రుల్ రబ్, సాయన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఒక వరప్రసాదం లాగా ఉంది పేదవారికి, పేద మధ్యతరగతి కుటుంబాలకు. ఎవరైతే సంవత్సరానికి 3 లక్షల రూపాయల ఆదాయం లోపు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున 8వ డివిజన్లో జాస్తి సాంబశివరావు గారి కార్యాలయంలో 5 మందికి 295,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి, ఒకరికి 153,000, ఒకరికి 40,000, వాళ్ళకి 20,000, ఆ విధంగా ఇవ్వటం జరిగింది. అంటే వారు క్లిష్ట పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో ఖర్చు చేసి తమ కుటుంబ సభ్యుల్ని ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా డబ్బులు లేక వాళ్ళ దగ్గర వెళ్ళదగ్గర చేయబోదళ్ళు అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక మనోవేదతో మరలా వాళ్ళు జబ్బును పారిన పడే సందర్భాల నుంచి కాపాడే విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టినది, గతంలో కూడా సీఎం రిలీఫ్లు ఉన్నాయి. బట్టరాజు కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ పాలక వర్గాన్ని వెంటనే నియమించాలని ఆంధ్రప్రదేశ్ బట్టరాజు సంఘం అధ్యక్షులు కోరపాటి కోటమరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా చేపట్టారు. కోటమరాజు మాట్లాడుతూ 10 లక్షల మందికి పైగా ఉన్న బట్టరాజులు సామాజికంగా ఎదగాలని దివంగత సీఎం వైఎస్ఆర్ 2009లో ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారన్నారు. టీడీపీకి చెందిన కొందరు మీ జనాభా అంతా ఎందుకు అని అవహేళన చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు అన్ని ఫెడరేషన్లకు పాలక వర్గాలను నియమించి బట్టరాజుల సంఘంపై మాత్రం వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు రాజగోపాలరాజు, ప్రధాన కార్యదర్శి రాంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది జనాభా కలిగి ఉన్నారు. అదేవిధంగా 2 రాష్ట్రాలు కలిపినట్లయితే 25 లక్షల మంది జనాభా కలిగి ఉన్నారు. 2009వ సంవత్సరంలో భట్రాజులు చాలా ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందిగా ఉన్నారని, వారి యొక్క అసమానతలు తొలగించాలని, ఆర్థిక బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2009వ సంవత్సరంలో ప్రభుత్వం వారు 10 కులాలకు కూడా ఫెడరేషన్లు వేస్తూ, అలానే భట్రాజు సంఘానికి కూడా ఒక ఫెడరేషన్ వేయడం జరిగింది 2009 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం. దాని తరువాత అప్పటి వరకు నుంచి కూడా ఆ 21 జీవోలనే ఒక చైర్మన్ని, 5 డైరెక్టర్లని వేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఆ జీవోలనే చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాలు ఏమీ చేయకుండా నా తాత్సారం చేస్తూ ఎలానే కాలం గడుపుతూ వచ్చినాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 9 ఫెడరేషన్లకి పాలకవర్గాన్ని వేయడం జరిగింది, డైరెక్టర్లను వేయడం కూడా జరిగింది. అయితే మా యొక్క 9
ఫెడరేషన్లకి పాలక వర్గాన్ని వేసి ఒక్క భట్టరాజ కులానికే ఫెడరేషన్కి పాలక వర్గాన్ని ఇవ్వమని మేము అనేక సార్లు సంవత్సరం 4 మాసాల నుంచి తిరుగుతున్నప్పుడు కూడా మాకు ఏమీ కూడా సమాధానం చెప్పే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం వారు లేనట్టుగా మాకు కనబడుతుంది. మేము అనేక మంది చంద్రబాబు గారిని 3 సార్లు కలిశాము, లోకేష్ గారిని 10 సార్లు కలిశాము, మన మినిస్టర్ గారిని ఒకసారి చాలాసార్లు కలిశాము, కళా వెంకటరావు గారిని కలిశాము, అలానే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా నేను మొన్ననే 4 రోజుల క్రితమే 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాశా. మా యొక్క భట్టరాజ జాతి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో దాంట్లో బ్రహ్మాండంగా వివరించి నేను రాశాను. అయినప్పటికీ కూడా వారికి కనుచూపు మేరలో మాకు ఫెడరేషన్ వేస్తారని మాకు నమ్మకం కలగడం లేదు. మాదిగలను చీల్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని 2.5 దశాబ్దాలుగా ఉద్యమిస్తుంటే పట్టించుకుని చంద్రబాబు మాదిగలను గ్రూపులుగా విభజించి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మోసగాడిగా మారారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కొందరు స్వార్థపరులను చేరదీసి సభలు నిర్వహిస్తున్నారని తెలిపారు. లిట్ క్యాప్ను పునరుద్ధరించాలని, డబ్బు కళాకారులకు పింఛను ఇవ్వాలని కోరారు. మాలలకు పదవుల్లో పెద్దపీట వేసి మాలలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీలో ఉన్న మాదిగలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేదర సురేష్ కుమార్, భూదాల శ్రీనివాసరావు, పల్లెపోగు ప్రసాద్, సింగంపల్లి శ్రీను, మార్కు పరిమి చిన్న, ఆలేట్ పి యేసునాథన్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ యూత్ ప్రెసిడెంట్ డిపి మస్తాన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా యూత్ ప్రెసిడెంట్ షేక్ షకార్ అధ్యక్షతన ఈ నూతన నిర్భాష యూత్ అర్బన్ కమిటీ ప్రమాణశాల గౌరవులు జాతీయ శ్యామ గారికి, అలాగే నాగులమ్మ గారికి, అలాగే శ్యామభాషణ గారికి, డిపి మస్తాన్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీ ఇచ్చారు. మాకు ఈ బడ్జెట్ సమావేశంలో 200 కోట్ల నుంచి 300 కోట్లు ఫెడరేషన్ వచ్చింది. ఏమీ నెరవేర్చలేదు. మాకు కనీసం ఇల్లు కూడా లేదనమాట. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు మా నూరుపాస పొలంలో. వాళ్ళందరూ కూడా ఇల్లు. తల్లిదండ్రుల అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం సరికాదని స్లేట్ ది స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ వాసిరెడ్డి అమర్నాథ్ తెలిపారు. స్థానిక రామారావు ఫంక్షన్ హాల్లో స్టేట్ స్కూల్ ఆధ్వర్యంలో కెరియర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. 10వ తరగతి తర్వాత విద్యార్థుల పైనమెటు అనే అంశంపై అమర్నాథ్ విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ జీవితంలో ఏం చేయదలిచారో అది వారి పిల్లలతో చేయించాలనుకోవడం సరికాదన్నారు. పిల్లలు దృక్పథం ఆధారంగా కెరియర్ను ఎంపిక చేయాలన్నారు. అప్పుడు మాత్రమే పిల్లలు కెరియర్లో సక్సెస్ అవుతారన్నారు. పిల్లల ఇష్టాయిష్టాలను గుర్తించి ఒత్తిడి లేకుండా వారిని చదివించాలన్నారు. 10వ తరగతిలో మంచి గ్రేడ్ సాధించడమేలా తల్లిదండ్రులు బాధ్యత ఏమిటనే విషయంపై అవగాహన కల్పించారు. పిల్లలను స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. స్కిల్స్ పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ప్లేట్ ప్రిన్సిపల్ శారద ఎం రమేష్ బాబు పాల్గొన్నారు. మెడికల్ మా వాడు డాక్టర్ కావాలి, మా అమ్మాయి డాక్టర్ కావాలనుకునే పేరెంట్స్కి పెద్ద వార్నింగ్ అండి. చాలా సీరియస్ చెప్తున్నాను. కీడించి మేలించాలంట. ఈ క్రైటీరియాను కనుక మీ వాడు ఫుల్ఫిల్ చేస్తేనే మీరు బైపీసీలో చేర్పించండి, అదర్వైజ్ చేర్పించండి. 500 పేజీల పుస్తకం ఇచ్చి అది సరిగ్గా అర్థమైనా కాకపోయినా ఒక 5 రోజులు మొక్కలు 10 రోజులు బట్టి కొట్టుకుని చెప్పాలి. కొంతమందికి ఉంటుందండి మెంటాలిటీ ఏంటంటే హ్యాపీగా టీచర్ చెప్పారు, మమ్మీ చెప్పింది, డాడీ చెప్పారు కాబట్టి నీట్గా చదివేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమందికి అది అర్థం కావాలి, అది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు అలా లేదు అని ఆలోచిస్తారు. అలాంటి క్రిటికల్ మైండ్ ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్కి పనికిరారు. చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. నేను మాట్లాడుతున్నది ఎంబీబీఎస్ గురించి కాదండి, నేను మాట్లాడుతున్నది ఎంసెట్, అదే ఇప్పుడు మారి నీట్ అయింది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఆ ఎంట్రన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎంబీబీఎస్ తర్వాత ముందు ఎంట్రన్స్ పాస్ కావాలిగా, ఉన్నది తక్కువ సీట్లు. నేను ఇందాక చెప్పాను 70 మంది ఆత్మహత్య చేసుకున్నారని. వాళ్ళలో అత్యధిక శాతం నీట్ స్ట్రీమ్ వాళ్ళు, మెడిసిన్ స్ట్రీమ్ వాళ్ళు. విపరీతమైన ఒత్తిడి. ఎందుకంటే తేడా ఏమిటంటే ఐఐటికి దీనికి ఐఐటి చదువు ఎంజాయ్ చేస్తారు, కాన్సెప్ట్ అర్థమవుతుంది. అక్కడ ఇలా ఉంటే అలా ఉంటుంది, బ్రెయిన్ గేమ్ అది. ఇది అలాంటి గేమ్ కాదు. పనికి రాని చెత్త. బాటనీలో, జువాలజీలో ఈ ఫైలం ఆ ఫైలం, ఈ టాక్సానమీ ఆ టాక్సానమీ అని మొత్తం బిట్లు 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 రోజు బిట్లు మింగాలి, నీళ్లు తాగాలి, మరుసటి రోజు కక్కాలి,
ఎంత మింగావు ఎంత కక్కావు అనే దానిపైనే నీవు స్టార్ బ్యాచ్లో ఉంటావా లేదా పనికిరాని బ్యాచ్లో ఉంటావా అనేది ఆధారపడుతుంది. వీటిలో మింగి 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 కక్కి 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 365 రోజులు సంవత్సరం 8 నెలలు ఎవరు ఎక్కువ బిట్లు కక్కితే వాళ్ళు డాక్టర్ అయిపోయి సీట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వేరే మాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రామవారిపాడుకు పండగొచ్చింది. 5,40,00,000తో వంతెన నిర్మాణం మే 28 నాటికి పూర్తి. శంకుస్థాపన చేసిన మంత్రులు యనమల, దేవినేని. రానున్న ఎన్నికల్లో నగరంలో టీడీపీ జెండా మాత్రమే ఎగరాలి. టీడీపీ శ్రేణులకు టీడీపీ కార్యదర్శి గన్నే పిలుపు. సమాజంలో మార్పునకు ఖురాన్ దోహదం. ఖురాన్ పోటీలకు హాజరైన చిన్నారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.